అదైనా మరి రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి జానమరెడ్డిని దుక్కు దుక్కుగా ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్, కుదిరిద్ది అంటావా? ఆయన చేతిలో ఓట్లు ఆయన ఓడిటానికి జనం అందరూ ఆయన చెప్పిన మాట అంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి గ్రామంలో టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు. చేసినప్పుడు పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు, జన్మం కమిటీ సభ్యులు పింఛన్లు తీసేశారు, ఇళ్ల స్థలాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, లోన్లు 4-5కి. ఎవరైతే వాళ్ళ పార్టీ తరఫున తిరుగుతారో వాళ్ళకే ఇచ్చారు లోన్లు. ఇప్పుడు ఎస్సీల్లో కార్పొరేషన్ లోన్లు ఉండేవి, పార్టీ తరఫున తిరిగే వాళ్ళకి 10 మందికి ఇచ్చాడు గ్రామానికి వచ్చి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన గవర్నమెంట్లో నాకు అర్హత ఉండి, ప్రతి మనిషికి ఎవరికైనా 60 సంవత్సరాలు నిండి అర్హత ఉండి పింఛన్ రాకుండా ఉండేవాళ్ళు ఎవరినన్నా ఒక గ్రామంలో చూపించాను. కాదు పెద్ద, ఇప్పుడు నువ్వు చెప్పిన పథకాలు ఈ మొత్తం మీ పింఛన్లు మీ పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నారు కదా. అంటే ఎవరో రమ్మను, టీడీపీ వాళ్ళకి మా గ్రామం ఉంది దగ్గుబాటు. టీడీపీ వాళ్ళు అర్హత ఉండి పింఛన్ రాని వాళ్ళు కానీ, అర్హత ఉండి ఇళ్ల పట్టాలు రాని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెప్పమను. లేదు అమ్మఒడి ఉంది, అమ్మఒడి అర్హత ఉండి లేని వాళ్ళు ఎవరన్నా ఉండ లేదు. 18-40 సంవత్సరాలు నిండి 18,750 పడ్డాయి కదా, అవి ఎవరన్నా పన్నోళ్ళు ఉంటే మా ఊళ్ళోకి వచ్చి చెప్పమను. మేము ఈంతన మేమందరం దగ్గుబడి మొత్తం టీడీపీ కలిసి చేస్తాం, చంద్రబాబు సపోర్ట్ చేస్తాం. అది ఎవడైనా అర్హత ఉండి టీడీపీ వాళ్ళు పార్టీకి తో సంబంధం లేకుండా అర్హత ఉండి మా గ్రామంలో వాలంటీర్లు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఏమన్నా ఏందంటే ఇప్పుడు ఎవడన్నా గ్రామంలో ఏదన్నా ఒక చిల్లర చిన్న చిన్న నాయకులు ఉంటారు, కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాయకులు, ఏందబ్బా వాళ్ళకి చేసామంటే జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడు, మేమందరూ చేస్తున్నాం అని వాలంటీర్లు అంటున్నారు. ప్రతి ఒక్కరికి అదే చెబుతున్నారు, అర్హత లేకుండా ఉంటే ఎవరికి రావు, మాకు రావు వాళ్ళకి రావు, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అది. కానీ ఇక్కడ ఒక మాట, ఇప్పుడు జగన్ కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు ఏదో ఇతర దేశాల్లో. కానీ ఆడపిల్లలని లాగి సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబం గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు పెద్ద ఆయన, ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్ రాజకీయం ఎదుర్కోలేక అసలు ఏంటి ఇలా చేయటం? జగన్ గారు రాజకీయం ఎదుర్కొంటాడు, కానీ ఆయనకి కొంచెం వ్యక్తిత్వం ఉండి నైతిక విలువ ఉండి ఆడపిల్లలని కానీ కుటుంబీకులను కానీ తీసుకురాలేక కాదు రాజకీయంలోకి. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నాడు, కుటుంబ రాజకీయం అన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళందరూ అదే అంటున్నారు. ఇప్పుడు జగన్కి అంత అవసరం లేదు కుటుంబాన్ని తీసుకొచ్చి రాజకీయంలో చేయాల్సినంత అవసరం లేదు ఆయనకి. ఆయనకి ఏం అవసరం, ఏ కాలకి ఆయన అక్కడ చాలదా ప్రజలకు సేవ చేయటం? ఆయన ఉన్నంతకాలం వాళ్ళు నాన్ చేసినట్టు ఆయన చేస్తాడు, తర్వాత అంటావా? అది దేవుని చిత్తం అది. కన్ఫామ్గా ఎట్లా అంటావు? ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉండరు. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నాకు ఇంటికి వచ్చి అమ్మఒడి కానీ 40-45 సంవత్సరాలు నిన్నోళ్ళు లేడీస్ కానీ పిల్లలు చదువుకునే ఫీజు రీఎంబర్క్మెంట్ కానీ డాక్టర్ గ్రూప్ కానీ సంబంధించి ఏదైనా కానీ 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు పైన వచ్చింది. అర్హత ఉన్న కుటుంబాన్ని ప్రతి కుటుంబానికి వచ్చినాయి. రాను ఇప్పుడు రాను వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమను, దానికి మేము చెబుతాం.